हाय हेलो फ्रेंड्स फोटो सद्गुरु चैनल की स्वागत फ्रेंड्स ई रोज क्लास लो मनम डिजिटल पेंटिंग पै वन अवर क्लास विनबोतुन्नाम ई वन अवर क्लास लो एंटंटे डिजिटल पेंटिंग चेसेटप्पुडु ये प्लगिन्स अने वाड़तामु ये फिल्टर्स अने वाड़तामु हाईपास अने एंत पेट्टुकुंटामु असल एंदुकोसम हाईपास अने पेड़तामु असल डिजिटल पेंटिंग अंटे एंटी ఇలాంటి టాపిక్స్ చాలా మాట్లాడుకుందాం. సరేనా, రండి క్లాస్లోకి వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఫోటోని తీసుకుంటున్నాను. ఆ ఫోటో అనేది చాలా లో క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. సరేనా, ఏదైతే పాడైపోయిన ఫోటో మీ దగ్గరికి వస్తుందో దాన్ని బాగు చేయడమే యాజ్ ఏ డిజైనర్గా మీ పని. అసలు పనికిరానటువంటి ఫోటోని మీరు ఒక వండర్గా క్రియేట్ చేయగలరు. మీ నేను తీసుకున్నటువంటి ఫోటో చూడండి, 600x600 పిక్సెల్స్ ఉంది, 114 KB ఉంది ఫ్రెండ్స్. 114 KB, నాట్ MB, నాట్ 1 MB, నాట్ 2 MB, జస్ట్ 114 KB. అంటే చాలా లో క్వాలిటీ. దీన్ని మనం అవుట్పుట్ చాలా పర్ఫెక్ట్గా ఇద్దాం. దీని వెనక చాలా వర్క్ చేస్తాం మనం. అసలు ఏం చేద్దామని చూద్దాం. చూడండి, ఇప్పుడు డైరెక్ట్ మేబీ ఫోటోని నేను డైరెక్ట్ డ్రాగ్ చేస్తాను, లేదంటే డైరెక్ట్ మీరు ఫోటోని ఓపెన్లోకి వెళ్ళి కూడా ఫోటోని ఓపెన్ చేయొచ్చు మీరు. సరేనా, చూడండి ఇమేజ్ సైజ్ అనేది 8.333 inches, 8.333 హైట్ ఉంది, 72 రిజల్యూషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో రిజల్యూషన్ ఎంత ఉంటే అంత క్వాలిటీ ఉంటుంది ఇమేజ్ సైజ్. అదొక టెక్నిక్ అనమాట. నేను 300 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోటో ప్రింట్ అనేది 300లోనే ప్రింట్ అవుతుంది. బట్ మీరు ఇదే దాన్ని ఫ్లెక్స్గా కానీ లేదంటే ఒక వాల్ ప్రింట్గా కానీ ప్రింట్ చేయాలనుకుంటే మాత్రం 600 కంటే కూడా ఎక్కువగా పెట్టి చేసుకోండి. రిజల్యూషన్ అనేది మేబీ ఒక 1000 కానీ, 800 కానీ, 600 కానీ. బట్ నేను ఒక నార్మల్గా ఇదేంటంటే ఒక వాట్సాప్కి ఫేస్బుక్కి దానికోసం అని చెప్పేసి నేను ఈ క్వాలిటీని 300 పెట్టుకున్నాను. రిజల్యూషన్ అనేది 300 పెట్టాను. యాజ్ యువర్ విస్, మీరు ఏ పర్పోజ్ అయితే వాడుతున్నారో దాన్ని బట్టి మీరు పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఫోటో చూడండి, నాయిస్ ఉంది. నాయిస్ మీన్స్ మీరు చూసేటప్పుడు ఆ ఫోటోలో చుక్క చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆ స్పాట్స్నే ఆ డాట్స్నే నాయిస్ అని అంటారు. మీరు 5D 6D క్యామ్లో తీసినటువంటి ఫొటోస్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ అవి అంత డెప్త్ రావడానికి కారణం కూడా నాయిస్ అనేది. ఆ డాట్స్ అనేవి అంత క్వాలిటీని తెప్పిస్తాయి ఫోటోకి. సరేనా, బట్ ఈ డాట్స్ ఉన్నాయి. నార్మల్గా ప్రొఫెషనల్ ఫోటో ఎడిటింగ్లో ఏం చేస్తాం చూడండి. చూడండి, నేను మర్చిపోయాను, ఫోటోని డూప్లికేట్ చేసుకున్నాను, మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నాను, ఫిల్టర్లోకి వెళ్ళాను, అదర్లో హైపాస్కి వెళ్ళాను, రేడియస్ అనేది పెంచుకుంటూ ఉన్నాను. సరేనా, చూడండి రేడియస్ అనేది మరీ ఓవర్గా పెంచొద్దు, అలానే మరి తక్కువగా కూడా పెంచుకోవద్దు, మినిమం అయితే పెంచండి. మనం ఫోటో అనేది ఎంత రఫ్గా చేస్తే డిజిటల్ పెయింటింగ్ అవుట్పుట్ అనేది అంత అందంగా వస్తుంది. దీన్ని అయితే గమనించండి. మోడ్ అనేది మార్చుకుంటున్నాను, సాఫ్ట్ లైట్ పెట్టాను. సరేనా, మోడ్ సాఫ్ట్ లైట్ పెట్టాను, కంట్రోల్ చేయదాన్ని డూప్లికేట్ చేసుకున్నాను. ఇంకొంచెం నాయిస్ ఎక్కువైంది చూడండి. నాయిస్ అనేది ఎందుకు, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ క్లిక్ చేశాను, మెర్జ్ చేశాను. ఫిల్టర్, షార్పెన్, అన్షార్ప్ మాస్క్. అన్షార్ప్ మాస్క్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అది ఫేస్ మీద ఉన్నటువంటి చిన్న చిన్న హైలైట్స్ని అది లేపుతుంది ఫ్రెండ్స్. లేపడం మీన్స్ కొంచెం ఇంకా బ్రైట్గా మార్చే విధంగా చేస్తుంది. అలానే ఓవర్గా ట్రై చేయొద్దు. బట్ ఆప్షన్స్ అయితే మీరు చెక్ చేయండి. నేను ఈ ఫోటోకి ఇలానే వాడాను, ఇవే వాల్యూస్ పెట్టుకున్నాను అని మీరు మాత్రం ఇవే పెట్టేసుకోవాలని ఏమీ లేదు. ఫోటోని బట్టి వర్క్ అనేది ఉంటుంది, ఫోటోని బట్టి వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. సరేనా, మనకేందంటే థియరీ కావాలి, ఇలా ఉండ ఇలా చేసుకోవచ్చు, దీనికి ఇలా ఉంటుంది అనేది మనకి రావాలి, అది తెలుసుకోవాలి. అంతేగాని సేమ్ వాల్యూస్ అనేవి మీరు తీసుకున్నటువంటి ఫోటో మీద అప్లై చేయడం అనేది రాంగ్ నాకు తెలిసి. సరేనా, ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఎన్ని లేయర్స్లో అయినా ఫోటోషాప్లో వర్క్ చేయొచ్చు. చూడండి, ఇది ఫోటోషాప్ సీసీ 2019 వెర్షన్ కాబట్టి ఇందులో ఉంది 3D spots అనే దాంట్లో స్మజ్ బ్రష్ అనేది ఉంది. స్మజ్ టూల్కి షార్ట్ కట్ లేదు ఫ్రెండ్స్. ఇందులో అయితే బై డిఫాల్ట్గా మార్చుకుంటే మార్చుకోవచ్చు, బట్ నేనేం మార్చుకోలేదు, నాకు అలవాటుగా మారిపోయింది. బట్ ఎవరైతే డిజిటల్ పెయింటింగ్ని
ప్రొఫెషన్గా మార్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రం కంపల్సరీ బ్యాంబూ పెన్ని తీసుకోండి. నేను ఒక స్మజ్ బ్రష్ని తీసుకుంటున్నాను, సరేనా? మీకు డిజిటల్ పెయింటింగ్ బ్రషెస్ అనేవి ఇచ్చాను, అందులో ఫస్ట్ బ్రష్ ఫ్రంట్ 65 నంబర్ బై డిఫాల్ట్గా వచ్చేటివి కాకుండా మనం ఇన్స్టాల్ చేసినటువంటి బ్రషెస్లో 65 నంబర్ బ్రష్ అనేది తీసుకోండి, అంతే. చూడండి, స్మజ్ చేసేటప్పుడు స్ట్రెంగ్త్ అనేది నేను ఒక 40% పెట్టుకున్నాను. చూడండి, బ్రష్ అనేది చూడండి, అదేంటంటే పూర్తిగా సర్కిల్లా లేదు, ఆ సర్కిల్లో కూడా స్పాట్స్ ఉన్నాయి, అది స్మజ్ బ్రష్ అన్నమాట. అది స్కిన్ స్మూత్నింగ్ కోసం వాడతాము, సరేనా? కంపల్సరీ చూడండి, ఇలా స్మజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఇందులో ఏమీ లేదు, సెట్టింగ్స్కి వెళ్తున్నాను, నేను బ్యాంబో ప్యాడ్ని వాడుతున్నాను, బ్రష్ టిప్ షేప్ అనేది ఉంది, స్పేసింగ్ అనేది చూడండి. మీకు ఒకవేళ ఇది లేటెస్ట్ కాబట్టి ఇక్కడ ఉంది, లేదంటే F5 క్లిక్ చేయండి, F5 క్లిక్ చేస్తే బ్రష్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి, సరేనా? స్పేసింగ్ అనేది పెంచుకుంటున్నాను, అవసరం లేదు, తగ్గించేద్దాం. ఓకే, పెంచేశాను, ఓకే. కంట్రోల్స్ అనేవి, పెన్ ప్రెజర్ అనేది పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నేనేమి ఒక ప్రొఫెషనల్ డిజిటల్ పెయింటర్ని అయితే కాదు, జస్ట్ ఐ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ లెర్నర్ అనమాట. బట్ నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మాత్రం కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఫ్రాంక్లీ సేయింగ్ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ డిజిటల్ పెయింటర్, సరేనా? బట్ నాకు ఇష్టం, చాలా కష్టపడి నేనైతే నేర్చుకున్నా. బట్ ఎవరైతే ఇప్పుడు మన జర్నీలో ఉన్నారో వాళ్ళైతే కష్టపడి అక్కర్లేదు, ఎందుకంటే నేను తిన్నాను దెబ్బలు, మీరు తినాలా వద్దు. నా ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరికీ యూజ్ కావాలన్నటువంటి ఒకే ఒక్క థాట్తో నేను ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. నా తాలూగా అదైతే దాన్ని అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఉన్నది మీ మంచి కోరుకునే, నా ద్వారా నేను ఏదైతే చేయగలను మంచి అనేది అంతా చేయడానికి ట్రై చేస్తాను, సరేనా? చూడండి, స్మజ్ చేసేస్తూ ఉన్న ఎఫ్ క్లిక్ చేశాను. ఎఫ్ మీన్స్ ఫుల్ స్క్రీన్ అన్నమాట. స్మజ్ చేస్తూ ఉన్నాను, ఇలా స్మజ్ చేసుకుంటూనే వెళ్తున్నాను. చాలామందికి స్మజ్జింగ్ అనేది తెలియట్లేదు, ఎలా చేస్తారు అసలు, దీని వెనుక ఇదేంటి, వింత కాదు ఫ్రెండ్స్. ఒక్కటి ఏంటంటే, కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఓపిక ఉండాలి, ప్లస్ ఏంటంటే చెయ్యగలమన్నటువంటి నమ్మకం ఉండాలి. మేబీ మీరు సగం వర్క్ చేశాక ఫోటో ఏంది ఇలా వచ్చింది అన్నటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు నిలబడి చూడండి, నేను స్మజ్ బ్రషెస్ అనేవి మార్చుతూ ఉన్నాను. ఇది 201 బ్రష్ అన్నమాట, 201 నెంబర్ బ్రష్ అన్నమాట. షేప్ డైనమిక్స్ పెట్టుకున్నాను, పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. చూడండి, పెన్ ప్రెజర్ అంటే మీరు బెంబో ప్యాడ్ కానీ లేదంటే పెన్ ప్యాడ్ కానీ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇదిగోండి. చివరిలో ఏంటంటే చిన్నగా వచ్చి మిగతా ఏంటంటే లావుగా వచ్చి మళ్ళీ చిన్నగా వస్తుంది. లేదు మీ దగ్గర బెంబో ప్యాడ్ కానీ పెన్ ప్యాడ్ కానీ ఏదైనా లేదు అనుకోండి, నార్మల్గానే వస్తుంది. అది అదేంటంటే అయ్యేంటి మాది రావట్లేదని చాలామంది సఫర్ అవుతున్నారు, అది రాదు. ఎందుకంటే దానికి కావాలి ఒక పెన్ ప్యాడ్ కానీ లేదంటే బెంబో ప్యాడ్ కానీ ఉంటే మాత్రమే ఆ ఆప్షన్ అనేది యాక్టివేషన్ అవుతుంది. మీరు పెన్ పెట్టి ఆ ట్యాబ్ మీద ఎంత గట్టిగా అది ప్రెస్ చేస్తారో అంత వాల్యూ అనేది తీసుకుంటుంది. చూడండి, ఇప్పుడు నేను స్మజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్మజ్ చేయడంలో కూడా మన వాళ్ళు చేసే మిస్టేక్ అనేది ఒకటి చెప్తాను. షేప్ అనేది ఒకలా ఉంది ఫ్రెండ్స్, బట్ వాళ్ళు స్మజ్ చేసే విధానం ఒకలా ఉంది. కంపల్సరీ అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మాత్రమే స్మజ్ చేయడానికి ట్రై చేయండి. అది ఒక షేప్లో ఉండి మీరు ఒక షేప్లో స్మజ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఒక ఫెయిల్యూర్ వర్క్గా మిగిలిపోతుంది మీది. బట్ చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నారు, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. మీ అందరి కోసమే మన ఛానల్ ఉంది, సరేనా? మీ అందరి మంచి కోసం, ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక చాలా పెద్దది. నాలెడ్జ్ అనేది ఇప్పుడు గాలి అనేది, అది దాన్ని సెల్ఫిష్గా అది వాడుకోవట్లేదు, అంటే ఒకరికి గాలి ఇచ్చి ఇంకొకరికి గాలి ఇవ్వకుండా లేదు. మనం అలాంటి ప్రకృతిలో ఉన్నాం. మనం కూడా వీలైనంత వరకు షేర్ చేద్దాం. ఒక చెట్టుకి పళ్ళు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి, అవి ఏంటంటే అవి సెల్ఫ్గా వాటి కోసం అవి వాడుకోవట్లేదు, మనకి అవి ఇస్తున్నాయి.
ఇయ్యడం అనేదే గొప్పతనం ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది, నేను నేర్చుకున్నది నా లైఫ్లో ఇవ్వటమే గొప్పతనము. వీలైనంత వరకు మీరు కష్టపడండి, నేర్చుకోండి, వీలైనంత వరకు షేర్ చేయండి. ఆఖరికి అడవిలో ఉన్నటువంటి పులి వేరే జింకనేమన్నా చంపింది అనుకోండి, చూడండి స్మజ్జ చేస్తూనే ఉన్నాను, జింకను చంపింది అనుకోండి, అది జింక మాంసాన్ని మొత్తం తినేస్తుందా అంటే తినదు, కొంచెం మాత్రమే తింటుంది, మిగతా అది విడిచిపెట్టేస్తుంది. ఎందుకో తెలుసా? మిగతా వాటిని తినటం కోసం అని. అంటే మానవత్వం లేనటువంటి అలాంటి పులి మనకు ఒక ఒకటి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఇలా మీరు కూడా చేయండి. నేను ఒక క్రూరమైన జంతువునైనా నేను షేర్ చేస్తున్నాను. చూడండి కంపల్సరీ మీకు ఒక చిన్న టెక్నిక్ ఇక్కడ. స్మడ్జింగ్ చేసేటప్పుడు మీకు సపరేట్ లేయర్లో స్మడ్జింగ్ అనేది రావాలి అంటే శాంపుల్ ఆల్ లేయర్స్ అనేది ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి, దీన్ని టిక్ మార్క్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మీరు స్మడ్జింగ్ చేసేది ఏంటంటే సపరేట్ లేయర్లో వస్తుంది. ఇది ఒక చిన్న టెక్నిక్, ఏమీ లేదు, ఇది ఒక చాలా 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 చిన్న టెక్నిక్ అన్నమాట. చూద్దాం అది ఎలా వస్తుంది అనేది. షేరింగ్ ఉండాలి ఫ్రెండ్స్, నేను మీకు షేర్ చేస్తున్నాను, మీ ద్వారా ఇంకొంచెం మందికి షేర్ చేయండి, ఇవ్వండి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు, ఎన్ని రోజులు మన ఈ ప్రయాణమో తెలియదు. చూడండి నేను హైడ్ చేస్తున్నాను వీటన్నిటిని. అంటే మనకేంది, మనం చేసే స్మడ్జింగ్ అనేది సపరేట్ లేయర్లో వచ్చేస్తుంది. ఇది కావాలి ఫ్రెండ్స్, ఇది మీరు నేర్చుకోవాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు, ఎందుకంటే ఎవరు సెల్ఫిష్నెస్ వాళ్ళది. బట్ మనం చెప్పుకుందాం, మనకి తెలియాలి ఇవన్నీ. శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది టిక్ మార్క్ పెట్టుకోవాలి, సరేనా? నేను క్యామ్టాసియా అనేది వాడుతున్నాను స్క్రీన్ రికార్డింగ్కి. చూడండి ఆన్ చేస్తున్నాను. అంటే నేను ఇలా స్మజ్జ చేసేది ఎక్కడ వస్తుంది? సపరేట్గా ఒక లేయర్లో స్మజ్జింగ్ అనేది వస్తుంది, సరేనా? కంపల్సరీ ఫ్రెండ్స్, అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మాత్రమే స్మజ్జ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అక్కడ ఉన్న షేప్ ఒకటి మీరు మీరు ఇంకోలా మాత్రం దాన్ని ఏమంటారు స్మజ్జింగ్ చేస్తే మాత్రం అది ఒక ఫెయిల్యూర్ వర్క్గా మిగిలిపోతుంది. ప్లీజ్ మీరు అలా చెయ్యనివ్వద్దు, ఎందుకంటే మేబీ ఒక్కసారి వర్క్ చేస్తాం, మనసు ఎలా అంటే దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టండి, ఇంకా వేరే థాట్ లేదు, మొబైల్స్ ఆ వాటిని వీటిని పక్కన పడేసేయండి, స్విచ్ ఆఫ్ చేసి పడేయండి, దాని మీదే ఫోకస్ పెట్టండి. ఎందుకు రాదు, మంచి రిజల్ట్ వస్తుంది. మేబీ కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా వర్క్ చేస్తుంటారు మళ్ళీ మొబైల్ చూస్తారు, అట్లా ఇట్లా చేసేసరికి ఏమవుతుంది, మీ ఫోకస్ అనేది అలా ఇలా వెళ్ళి మొత్తానికి ఒక జీరో స్టేజ్కి వెళ్తుంది, అరే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. మీరు అలా చేసుకోవద్దు, సరేనా? ఫోటోషాప్ని పట్టుకున్నారంటే మీరు ఒక యజ్ఞాన్ని స్టార్ట్ చేసినట్టు, అంటే మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నట్లు ఫీల్ అవ్వండి. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి, అదర్వైజ్ ఇంకా వేరే దేని మీద పెట్టొద్దు. మీరు తొందరగా గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం మీరు చెయ్యాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్ ఇది, సరేనా? మీ ఫోటోషాప్ గురు ఎక్కడ ఇవి నేర్చుకోలేదు, జస్ట్ ప్రాక్టీస్. ఎన్నో రాత్రులు వీటి కోసం వదిలేశాడు, ఎన్నో నా మనసే నాకు కొన్ని ఆన్సర్స్ ఇచ్చింది, ఇలా చెయ్యి అలా చెయ్యని. వాటి ద్వారా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నాను, బట్ ఎంతో కొంత నేర్చుకున్నాను. అలా అని 100కి నేను ఒక 2% నేర్చుకున్నాను అనుకుంటున్నాను. మేబీ 2% అనుకోవడం కూడా ఎక్కువే నాకు తెలిసి, ఎందుకంటే ఫోటోషాప్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. ఒక మనిషి ఒక పర్సన్ లైఫ్ టైంలో ఫోటోషాప్ని నేర్చుకోలేడు, అది నిజం అన్నమాట. బట్ ఎవరైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను టాప్ అని చెప్తారు వాళ్ళని ఎవరిని మీరు నమ్మొద్దు, ఎందుకంటే ఫోటోషాప్ అనేది ఎంతైనా నేర్చుకోవాలి, ఎంతైనా నేర్పిస్తుంది. చూడండి రొటేషన్ టూల్ అనేది వాడుతున్నాను, ఆర్ టూల్ అన్నమాట. ఆర్ని క్లిక్ చేశారనుకోండి రొటేషన్ అనేది ఆన్ అవుతుంది. మీరు ఏ యాంగిల్ కావాలంటే, ఇదిగోండి స్కిన్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్మజ్జ చేయడానికి రొటేషన్ టూల్ని వాడుకోండి. రొటేషన్ మీన్స్ ఆర్ టూల్, సరేనా? స్మజ్జ టూల్ తీసుకున్నాను. వీలైనంత వరకు ఇవ్వండి, సరేనా? ఇవన్నీ నా జస్ట్ నా మనసులో ఫీలింగ్స్, ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ నాకు అనిపించే మాటలు చెప్తున్నాను. ఎందుకంటే
మీ అందరూ నా ఫ్రెండ్స్, మీ అందరూ నా మంచి కోరుకునే వాళ్ళు, మీ అందరూ నా బెస్టీస్ అన్నమాట. నేను ఉన్నది మీ అందరికీ హెల్ప్ చేయటానికి, నాకు వీలైనంతది నేను నేర్చుకున్నంతది అది షేర్ చేయటానికి. మ్యాగజిన్ చూడండి ఫ్రెండ్స్, తెలుగులో హిందీలో అయితే కంటెంట్ ఉంది, తమిళ్లో కంటెంట్ మస్తు ఉంది డిజిటల్ పెయింటింగ్ది, ప్లస్ ఇంగ్లీష్లో కూడా మస్తు ఉంది. తెలుగేం పాపం చేసింది, తెలుగులో ఎందుకు? జస్ట్ ఏంటంటే ఒక చిన్న చిన్న ప్లగ్గిన్స్ చిన్న చిన్న ప్లగ్గిన్స్ అనే చిన్న చిన్న ఫిల్టర్స్ వేసేసి చూడండి హైడ్ చేశాను. హైడ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏంటంటే ఆ నోస్పై కొంత ఏరియా అనేది మర్చిపోయామన్నమాట. సరేనా, వీటన్నిటిని మెర్జ్ చేసేద్దాం. ఎందుకని లేయర్స్, చాలామంది ఫోటోషాప్ ఎక్కువ చేస్తుంటే స్లో అయిపోతుంది అది ఇది అని చెప్తారు. అలా అవుతున్నప్పుడు ఏంటంటే లేయర్స్ని మెర్జ్ చేసుకోండి. సరేనా, మీరు ఓకే లేయర్స్ అనేవి ఓకే బాగున్నాయి ఓకే అని అనుకుంటే మాత్రం మెర్జ్ చేసుకోండి. సరేనా, చాలామందిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటి ప్రయత్నం చేస్తున్నారు, మేబీ వాళ్ళు ఇంతకుముందు ప్రాక్టీస్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడైతే వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఈ కరోనా టైంని వాళ్ళు యూజ్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ చూసి ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అన్నమాట. తమిళ్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, బట్ తెలుగులో అయితే కంటెంట్ అనేది చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. మన తెలుగులో కూడా మంచి ఇండియా వైడ్ సూపర్బ్ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, బట్ దేర్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ ఉన్నారు. ఎవరి లైఫ్ స్పాన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ చాలామంది ఏంటంటే మేబీ కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, మేబీ ఇప్పుడు మల్టీమీడియా కోర్స్ అంటే 2 లక్షలు అంటున్నారు, 4 లక్షలు అంటున్నారు, 3 లక్షలు అంటారు. అంత డబ్బులు మేబీ పేదవాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, మేబీ నేర్చుకోవాలన్న తపన ఉండి కూడా మేబీ మనీ అనేది లేకపోతే ఎలా? అలాంటి వాళ్ళకే ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయబడింది. ఎవరికైతే నేర్చుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వాళ్ళ కోసమే, పేదవాళ్ళ కోసమే. డబ్బులు పెట్టి నేర్చుకునేది అయితే నాలెడ్జ్ కాదు, మనం మనసు పెట్టి నేర్చుకునేదే నాలెడ్జ్ అని మాకు ఎవరు నాకు క్లాస్ చెప్పినటువంటి సార్ చెప్పారండి, తన పేరు మల్లేశ్వరరావు సార్. తను చెప్పారు ఇలా అని, కంపల్సరీ ఫ్రెండ్స్ వీలైనంత వరకు షేర్ చేద్దాం. లైఫ్ అనేది చిన్నది, ఏదో ఒకరోజు అందరిది ఆగిపోయేది. ఈ ఆగిపోయి ఈ లైఫ్ మధ్యలో ఏంటంటే మనకేంటంటే ఈగోస్ అవి ఇవి లేకుండా ఒక నిజంగా ఫ్రెండ్స్, ఒక డిజైనర్కి డిజైనరే శత్రు. ఎందుకంటారా, ఒక డిజైనర్ ఉన్నప్పుడు తనకు వచ్చే డౌట్ని పక్కనున్నటువంటి డిజైనర్కి అడిగితే మేబీ అతను సారీ ఐ డోంట్ నో అని చెప్తాడు, మేబీ అతనికి తెలిసినా కూడా అతను చెప్పాడు చూడండి స్మజ్జింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, దాన్ని కొంచెం కొద్దిసేపు ఆపి చేసి మళ్ళీ వచ్చానమాట. ఇలా స్మజ్జ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాను. ఇంకా అయిపోలేదు స్మజ్జింగ్ అనేది. స్మజ్జింగ్ అనేది అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్మజ్జ చేయడానికి ట్రై చేస్తున్నాను. సరేనా, రొటేషన్ టూల్ని వాడుతున్నాను, మీరు కూడా వాడండి. సరేనా, పక్కనే ఉన్న డిజైనర్కి తనకు తెలిసినా కూడా తను చెప్పారు, ఎందుకంటే తను చెప్తే మేబీ తనకి తన నాలెడ్జ్ పోవచ్చేమో, తనకంటే తిని గొప్పవాడు అయిపోతాడేమో అన్నటువంటి ఫీలింగ్స్తో చాలామంది ఉన్నారు. నిజంగా ఫ్రెండ్స్, మేబీ తను నీ పక్కనే ఉన్నటువంటి డిజైనర్, మేబీ నీతో కొన్ని సంవత్సరాలు పనిచేస్తారు, తర్వాత తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, తను తన లైఫ్లోకి వెళ్ళిపోతారు. అంటే మీతో జరిగే ఈ కాన్వర్జేషన్, అంటే ఈ లైఫ్ ఏదైతే ఉందో మీ ప్రయాణం అనేది కొన్ని రోజులే, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అంతే, అలానే లైఫ్ టైం అయితే కాదు కదా. తను మళ్ళీ వేరే దగ్గర జర్నీ స్టార్ట్ చేస్తారు. మేబీ ఈ జర్నీలో మీరు ఏదైతే ఫస్ట్ జర్నీ ఉందో అప్పుడు మీరు తనకి హెల్ప్ చేసినట్లయితే తన లైఫ్ టైం చెప్పుకుంటాడు, అరే అన్న నాకు నేర్పించారు అని. అలా గుర్తుండిపోయేలా మీరు మిగిలిపోండి ఫ్రెండ్స్. ఒకరి లైఫ్లో ఏంటంటే అరే నాకు అన్న నాకు మనీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కానీ నాకు లైఫ్ ఇచ్చాడు, నాకు ఒక వర్క్ ఇచ్చాడు అన్నటువంటి అది తెచ్చి అది అలా ఆ మాట తెప్పించుకోండి. అది చాలా వాల్యుబుల్ అన్నమాట. డౌట్స్ మేబీ అడిగితే అడగడం అంటే అడిగారని అతను చీప్గా చూడడం కానీ, అరే నువ్వు చిన్న పిల్లోని లెక్కున్నావు, నీకంటే చిన్న పిల్లోళ్ళు బాగా చేస్తారు,
ఆ చిన్నపిల్లలు కూడా ఎవరు కానీ జీరో నుండే స్టార్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ఎవరు లక్ష 10 లక్షలతో ఎవరు పోయేది లేదు సరేనా. ఈరోజు మేబీ మీకంటే తక్కువ కావచ్చు, వాళ్ళని చూసి ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. కొన్ని రోజులు కాలం అనేది మారిపోతూ ఉంటుంది. ఈరోజు తను డల్ ఉండొచ్చు, కొన్ని రోజుల్లో తను మీకంటే ముందు పారిపోవచ్చు, చెప్పలేం సరేనా. ఎవరిని తక్కువగా చూడొద్దు, వీలైనంత వరకు షేర్ చేద్దాం. ఇవన్నీ నా లైఫ్లో నేను పడినటువంటి, నాకు నేనుగా తెలుసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్పేటువంటి మాటలు. నేను ఎక్కడో కాపీ చేయట్లేదు. నాకు ఈ క్షణం నాకు నా మనసులో ఉన్నటువంటి మాటలు నేను ఏవైతే మీకు చెప్పాలనుకుంటున్నానో నాకు చెప్తున్నాను. ఒక్కటైతే గ్యారంటీగా చెప్పగలుగుతాను, మీ ఫోటో సబ్ గురు అనేది మీకు తోడుగా ఎప్పుడు ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా ఏ క్షణమైనా కామెంట్ పెట్టండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను, మీ ప్రతి డౌట్ని నేను మ్యాక్సిమం ఫ్రెండ్స్ మేబీ నాకు తెలిసినంతవరకు నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ డౌట్ నాకు కూడా తెలియకపోతే మాత్రం నేను తెలుసుకొని 1 or 2 days నేను మీకు టైం అడిగి అది తెలుసుకొని వాటికి రిప్లై అనేది ఇస్తాను. కానీ కంపల్సరీ మీకు సపోర్ట్ చేయడానికి 100%కి 100% నేను ట్రై చేస్తాను సరేనా. మీ ఫోటో సబ్ గురు, మీ అందరి గురు, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే మీలో నేర్చుకోవాలన్నటువంటి తపన చాలా ఎక్కువ ఉంది. దానికి నేర్చుకుందామన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ని కూడా పెట్టేశారనుకోండి, ఇంకా మీకు ఎవరు ఆపుతారు ఫ్రెండ్స్? ఇంకొన్ని రోజుల్లో వామ్మో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మీరు ఇచ్చే డిజిటల్ పెయింటింగ్ గిఫ్ట్స్ అనేవి మీకు మీ సొసైటీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ అందరికీ ఒక మంచి వాల్యూని తెచ్చిపెట్టేస్తాయి. నిజంగా మీరు ఒక 1 lakh పెట్టి ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీ ఫ్రెండ్ ఇచ్చారు, బట్ మీరు మాత్రం అంత మనీ మన దగ్గర లేదు, జస్ట్ మీరు ఒక 500 పెట్టి మీరు ఒక రోజు ఒక నైట్ అంతా కష్టపడి, లేదంటే ఒక రోజంతా కష్టపడి ఒక డిజిటల్ పెయింటింగ్ చేసి గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, రెండింటిలో దేనికి వాల్యూ ఉంటుంది చెప్పగలరా? బట్ నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఒక అన్నకి నేను ఇలానే చేశాను. నాకున్నంతలో నేను హైదరాబాద్లో వర్క్ నేర్చుకునేటప్పుడు 2008 మల్టీమీడియా అప్పుడు నేర్చుకునేటప్పుడు అప్పుడే నాది ఫోటోషాప్ జర్నీ స్టార్ట్ అనమాట. నేను బ్రష్ టూల్ని, ఐడ్రోపర్ని రెండింటిని వాడుకు పెయింటింగ్ చేసిచ్చాను. 500కి ఒక ఫ్రేమ్ చేసి ఇచ్చేసాను. వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఒక రిఫ్రిజరేటర్ అనేది పెద్దది ఇచ్చారనమాట. అది మేబీ దాని కాస్ట్ అనేది 62,000 ఏమో. బట్ ఆ రోజు వాళ్ళకి ఆ మ్యారేజ్లో మైక్లో అడిగారు, ఇంత మంచి గిఫ్ట్స్ వచ్చాయి కదా, ఇందులో ఏది మీకు బాగా నచ్చింది అని అంటే, నేను అసలు మన గిఫ్ట్ అనేది చాలా చిన్నది అని అనుకున్నా. కానీ అన్న ఏంటంటే అందరి మధ్యలో కిందకు వచ్చి నన్ను తీసుకు పైకి వెళ్ళి, ఇంతమందిలో తినిచ్చిన గిఫ్టే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇది హార్ట్ టచింగ్ అయింది అని చెప్పారు. అంటే అనుకున్నాను, వామ్మో దీనికి ఇంత ఘనం ఉందా, వాల్యూ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఏంటంటే డబ్బులతో పెట్టేది కాదు, మన మనసు పెట్టి చేసేది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇదంతా నిజంగా మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి. ఏంటి సార్ ఇవన్నీ కాదు, అన్వాంటెడ్ టాపిక్స్ అనేవి చెప్తున్నారు అనేది, ఎందుకంటే అక్కడ స్మర్జింగ్ అనేది అవుతూ ఉంది. ఆ స్మర్జింగ్ అవుతున్నంతసేపు నేను సైలెంట్గా ఉండలేను, ఏదో ఒకటి చెప్పాలి మీకు. స్మర్జింగ్ అనేది చూడండి చేస్తూనే ఉన్నాను. సేఫ్ డైనమిక్స్, పెన్ ప్రెజర్, ఈ ఆప్షన్ చూసిన ఫ్రెండ్స్ అందులో ఒక 5-6 అనే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. బట్ అవి ఊరికే ఇయ్యలేదు, దాని వెనక ఏదో ఉంటుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అది ఎందుకు ఇచ్చారా అని చెప్పి ప్లీజ్ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి సరేనా. ఉన్న ఆప్షన్స్ అనేటిని చూడటానికి ట్రై చేయండి. ఏంటంటే ఎప్పుడు కాపీ క్యాట్స్ లాగా ఏదో ఒక ఆప్షన్ దాన్నే చూడడం, దాన్నే వెళ్ళిపోవడం అనేది రాంగ్. అది చూడండి స్కిన్ అనేది ఎంత స్మూత్ అయింది. చాలామంది ఏంటంటే ఇలా చేసి వామో అయిపోయింది డిజిటల్ పెయింటింగ్, ఎస్ మై డిజిటల్ పెయింటింగ్ వర్క్ ఈజ్ డన్. మనం డిజిటల్ పెయింటింగ్ వర్క్లో నాకు తెలిసి ఇందులో 1% ఒక 5% వెళ్ళినాం ఇప్పటి వరకు అనుకుంటున్నా. ఇంకా 95% అనేది ఉంది. ఆ 95%లో మనం ఎన్ని టాపిక్స్ తెలుసుకోవచ్చు, ఎంత ఉంటుందో చూడండి.
చూడండి, మనకు సపరేట్గా స్మజ్జింగ్ అనేది ఒక సపరేట్గా ఒక దాంట్లో వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఒక న్యూ లేయర్లో వచ్చింది. ఆ న్యూ లేయర్లో ఎలా వచ్చింది? శాంపిల్ మనం దాన్ని పెట్టేసుకున్నాం, సరేనా? చిన్న చిన్న టిప్స్ ఇవేంటంటే లైఫ్ టైం మర్చిపోకూడదు. ఒక్కసారి నేర్చుకున్నారా ఇంకా మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట, సరేనా? శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది యాక్టివేట్ చే, అదే టిక్ మార్క్ పెట్టుకోండి. కంపల్సరీ లేయర్స్ని చూస్తూ ఉండాలి, ప్లస్ వర్క్ని చేస్తూ ఉండాలి. బికాజ్ మీరు బ్యాక్గ్రౌండ్ లేయర్లో వర్క్ మొత్తాన్ని చేయగలరు, ఫోటోషాప్లో మొత్తం వర్క్ ఫ్రెండ్స్, ఓవరాల్గా మొత్తం వర్క్ని మీరు ఫోటోషాప్ బ్యాక్గ్రౌండ్లో చేసేయగలరు. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటిదంటే, మేబీ మీకు ఎక్కడైనా ఒక మిస్టేక్ అయింది, మీరు బ్యాక్ వెళ్ళాలంటే వెళ్ళలేరు. అప్పుడు ఏం చేయాలి? ఓవరాల్గా చూడండి, నేను ఒక న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను. అంటే ఎలా అప్లై అయిందని మీకు చూపించడం కోసం అని. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది బ్లాక్ ఫిల్ అవుతుంది, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది వైట్ ఫిల్ అవుతుంది అనేది. డీ కొడితే డిఫాల్ట్గా కలర్స్ అనేవి బ్లాక్ వైట్ అనేవి ఫిల్ అవుతాయి, అదే ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్. అదే ఎక్స్ క్లిక్ చేస్తే వైట్ బ్లాక్ అనేది వస్తుందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు. అది లేయర్ని డిలీట్ చేస్తాను. చాలా ఉంది ఫ్రెండ్స్, చాలా ఉంది నేర్చుకోవటానికి. బాగా ట్రై చేయండి. ఏ ఇన్స్టిట్యూట్లో అవసరం లేదు ఫ్రెండ్స్, మీ మనసే మంచి ఇన్స్టిట్యూట్. అదే మీ దేవాలయం, అదే మీకు గురువు, అదే మీ ఫ్రెండ్, అదే మీ ఎనిమీ కూడా. ఎందుకంటే ఎవరైతే తన మైండ్ని, తన మనసును కంట్రోల్ పెట్టుకోరో వాళ్ళది ఏంటంటే వాళ్ళ థాట్సే వాళ్ళకి ఎనిమీస్లా పనిచేస్తాయి, సరేనా? వీలైనంత వరకు మంచి బి పాజిటివ్, మంచి థాట్స్ని పెట్టుకోండి, మంచి మంచి పుస్తకాలు చదవండి. వీలైనంత వరకు ఇవ్వటానికి ట్రై చేయండి. అది మనీ అనేదే కాదు, నాలెడ్జ్ అయినా లేదంటే మీకు ఏది చేతనైతే అది. మీ ఇంటి దగ్గర ఎక్కువ పూలు పూస్తున్నాయి అనుకోండి, మీ పక్కింటి వారికి పూజ చేసుకోవటానికి ఆ పూలు ఇవ్వండి. అది కూడా ఒక పుణ్యమే, అది కూడా ఒక షేరింగే. ఏదో ఒకటి ఫ్రెండ్స్ ఇవ్వటానికి ప్రయత్నించండి. స్మజ్ చేస్తూనే ఉన్నా, స్మజ్ అనేది ఒక సపరేట్ లేయర్లో స్మజ్ అవుతుంది. ఇంతవరకు మనం తెలుసుకోలేదు అదేంటంటే. స్మజ్జింగ్ అనేది ఒక శాంపిల్ లేయర్స్ పెట్టుకుంటే, శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది పెట్టుకుంటే సపరేట్గా ఒక న్యూ లేయర్లో స్మజ్జింగ్ వస్తుందని మనకు తెలియదు. బట్ ఇప్పుడు తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుంటాం, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. డిజిటల్ పెయింటింగ్ కోసం తెలుసుకుందాం, స్మజ్ ఇది డిజిటల్ పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్ అనొచ్చు దీన్ని, స్మజ్ పెయింటింగ్ అనొచ్చు. ఎందుకంటే మనం స్మజ్ టూల్ని వాడి మాత్రమే చేస్తున్నాం కదా. అంతేగాని ఇప్పుడు ఫోటోషాప్ పెయింటింగ్లో ఓన్లీ స్మజ్ టూల్ పెయింటింగ్ అంటే డిజిటల్ పెయింటింగ్ ఒక్కటే ఉందా అంటే ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. బ్రష్ టూల్ని, స్వాచెస్ని, అదే కలర్స్ ఉంటాయి కదా వాటిని, బ్రష్ టూల్ని, స్వాచెస్ని రెండింటిని వాడు కూడా పెయింటింగ్స్ వేయొచ్చు. ఎక్కడ ఎలా అంటే ఒపాసిటీని వాడుకుంటూ, కలర్ మోడ్స్ని వాడుకుంటూ నెంబర్ ఆఫ్ వర్క్స్ చేయొచ్చు. ఐడ్రాపర్ టూల్ని, బ్రష్ టూల్ని వాడి కూడా ఓ పెయింటింగ్స్ వేసేయచ్చు. అంటే చాలా చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా చెప్తున్నా కదా. డిజిటల్ పెయింటింగ్ అనేది గంటలో చేయొచ్చు, 2 గంటలు చేయొచ్చు, 2-3 రోజులు కూడా చేయొచ్చు. మనం ఎంత మనసు పెడితే అంత మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. మేబీ ఫ్రెండ్స్ చూడండి, స్మజ్జింగ్ చేస్తూనే ఉన్నాను. ప్లస్ స్మజ్జింగ్ ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అంటే, స్మజ్జింగ్ ఎక్కువ ప్రాబ్లం అనేది ఐస్ దగ్గర అన్నమాట. కంపల్సరీ వీలైనంత వరకు లేయర్స్, లేయర్ బాక్స్లో మీ ఒరిజినల్ ఫోటో అనేది పెట్టుకోండి, సరేనా? మనం తీసుకున్న ఫొటోస్ అనేది చాలా లో క్వాలిటీ, చాలా నాయిస్, కళ్ళు కూడా డీటెయిల్గా కనబడట్లేదు చూడండి. అలాంటి ఫోటో మ్యాక్సిమం డిజిటల్ పెయింటింగ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే, ఒక 5D క్యామ్లో తీసినటువంటివి, లేదంటే ఇంకా హై క్వాలిటీలో తీసినటువంటి ఫొటోస్ని, 4K ఫొటోస్ని, అట్లాంటివి బాగా డెప్త్ ఉన్నటువంటి ఫొటోస్ని డిజిటల్ పెయింటింగ్ చేస్తారన్నమాట. బట్ మనం వీఆర్ లెర్నర్స్ కాబట్టి మనం దేని మీద చేయాలి?
దేని మీద చేయాలి? ఇలాంటి పాడైపోయిన ఫోటోల మీద చెయ్యాలి. ఎందుకంటే మనకి రావాలి, నేర్చుకోవాలి. డెప్త్ ఉంది ఫ్రెండ్స్, చాలా డెప్త్ ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. నిజం చెప్తున్నా, మనిషి ఎంతగా కష్టపడితే అంత మంచి స్థాయికి వెళ్తాడు. మీరందరూ కష్టపడాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఇప్పుడు డిజిటల్ పెయింటింగ్ వీడియోస్ చూస్తే అవి స్మర్జింగ్కి వచ్చేసరికి ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోతాయి. అలా స్పీడ్గా వెళ్ళిపోయేటట్లు మనం స్పీడ్గా స్మర్జింగ్ చేసాం ఫ్రెండ్స్, సరేనా? నేను బ్రష్ అనేది రాంగ్గా వాడాను, వేరే బ్రషెస్ అనేవి వాడాలి. నిన్న చెప్పాను కదా ఎసార్టెడ్ బ్రషెస్ అనేది, ఆ బ్రషెస్ని వాడాలి. బట్ మీ అందరికీ అర్థం కావాలి, మీరు కూడా చేసే మిస్టేక్స్ ఏంటో మీకు చెప్పాలి అని చెప్పి నేను వేరే బ్రష్ తీసుకున్నా. ఆల్రెడీ నేను మిత్రుడి డౌట్ అడిగారు, ఈ బ్రష్ తీసుకున్నా అన్నా సరిగ్గా రాలేదు, నేను ఏం చేయాలి అని. సరేనా, మీరు ఏదైతే తీసుకుంటారో బ్రష్ అనేది దాన్ని బట్టి మాత్రమే మీ స్మర్జింగ్ అనేది ఉంటుంది అనేది దాన్ని గమనించుకోండి, సరేనా? స్పేసింగ్ అనేది తగ్గించుకున్నాను, పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకున్నాను, బ్రష్ సైజుని తగ్గించుకుంటున్నాను, ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ అనేవి వాడుతున్నాను, జూమ్ పెద్దవి కావటానికి చిన్నవి కావటానికి, సరేనా? అంపిల్డ్ బ్రష్ అనేది ఉంది, బట్ మనం అసోర్టెడ్ బ్రషెస్సే వాడదాం, ఇది ఒక ఫెయిల్యూర్, అవసరం లేదు. నేను చెప్పాను కదా దాన్నే వాడుకుందాం, సరేనా? జస్ట్ మొన్న ఒక మిత్రుడు ఇదే ఇలానే చేశాడు, అది ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేది చూద్దామని చెప్పి నేను ఆ బ్రష్ తీసుకున్నా. పెన్ ప్రెజర్ పెట్టిన వెంటనే ఇలా వచ్చింది. ఎందుకు? మనం ఏదైతే దాన్ని ఏమంటారు బ్యాంబో పెడ్ని వాడుతున్నామో దాన్ని బట్టి మాత్రం ఇలా వస్తుంది. చాలామంది ఏంటి ఇలా రావట్లేదని ఒక సఫర్ అవుతారనమాట. అసలు ఏంటి ప్రాబ్లం, నా కంప్యూటర్లో ప్రాబ్లమా, ఫోటోషాప్లో ప్రాబ్లమా, అసలు ఏంటి నా ప్రాబ్లం అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏమీ కాదు ఫ్రెండ్స్, చూడండి స్మర్జింగ్ అనేది అవుతోంది. ఓకే, డన్, చేసేయండి, అలా స్మజ్జ చేసేయండి, సరేనా? ఈ స్మజ్జింగ్ అనేది మీకు అర్థమైంది. నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను, వీడియో అనేది చాలా ల్యాగ్ అవుతుంది కదా. చూడండి, ఇలా నేను స్మజ్జ చేసుకుంటూ వెళ్తున్నాను, సరేనా? 35:27 అన్నమాట. ఇలా నేను స్మజ్జ చేసుకుంటూనే వెళ్తున్నాను, ఇంకా చూడండి, ఇలానే స్మజ్జ చేసేసాను. చూడండి, స్మజ్జింగ్ అనేది ఏంటంటే మళ్ళీ 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 రబ్ చేస్తున్నాను. 41:19 మళ్ళీ 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 రబ్ చేస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్మజ్జింగ్ అనేది అయిపోతూ ఉంది, సరేనా? ఎలా వస్తుంది? సపరేట్ లేయర్లో వస్తుంది. ఎలా వస్తుంది? మనం ఏంటంటే ఆల్ శాంపిల్, ఆల్ లేయర్స్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకున్నాము. దట్స్ వై ఈ హెయిర్ అనేది కానీ, ఈ స్మజ్జింగ్ అనేది కానీ సపరేట్ లేయర్లో వస్తుంది. ఇది చాలామందికి తెలియనటువంటి ఒక చిన్న టెక్నిక్ అన్నమాట, ఇందులో ఏమీ లేదు, సరేనా? చూడండి, స్మజ్జింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ హెయిర్ కూడా అయిపోయింది. ఇలానే 44:19, 44:21 ఇలానే చూడండి, హైబ్రోస్ కూడా స్మజ్జ చేసేస్తూ ఉన్నాను. అలానే ఇలా ఇలా స్మజ్జ చేసిన వెంటనే అయిపోయిందా వర్క్ అని అంటే అవ్వలేదు. దానికి ఏంటంటే సపరేట్గా మనం బ్రష్ టూల్తో చిన్న చిన్న లైన్స్ గీస్తాము. చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. బట్ మీరు ఓపికగా వింటాను అని అంటే మాత్రం నేను ఏదైతే నేర్చుకున్నానో మొత్తం నాలెడ్జ్ షేర్ చేయడానికి నాకు ఐ హ్యావ్ పేషెన్సీ, నాకు చెప్పటానికి ఓపిక ఉంది. మీకు వినేంత ఓపిక ఉన్నదా? ఓపిక ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, సార్ ఐఎమ్ రెడీ టు నో అని పెట్టండి, ఐఎమ్ రెడీ టు లెర్న్ అని పెట్టండి, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ అని పెట్టండి, ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు సైలెంట్గా ఉంటే నాకు అర్థం కాదు అసలు నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా. నేను ఒకటే ఫీల్ అవుతున్నాను, నా ఛానల్లో వీడియోస్ అనేవి సైజ్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి, ఇలా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతున్నారని మాత్రమే నేను అనుకుంటున్నాను. అలా మీరు కావట్లేదని మాత్రం నాకు చెప్పండి, నేను ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చూడండి, స్మజ్జింగ్ అనేది చేస్తూ ఉన్నా. లేయర్ని తీసుకున్నాను, న్యూ లేయర్ని తీసుకున్నాను, ఒక బ్రష్ టూల్ని తీసుకున్నాను. కలర్ అనేది, కలర్ని అక్కడ క్లిక్ చేసిన వెంటనే కలర్ బాక్స్ అనేది ఓపెన్ అయింది, కలర్ పిక్కర్ అనేది. దాన్ని ఏంటంటే మ్యాక్సిమం ఆర్లో పెట్టేసుకోండి,
ఆర్లో పెట్టుకొని చూడండి, పూర్తిగా రెడ్లో పెట్టుకున్నప్పుడు మీకు ఈ కలర్స్ కనిపిస్తాయి, ఆరెంజ్ పింక్ రెడ్ అనేది. ఈ కలర్స్ని మాత్రమే మ్యాక్సిమం వాడుకోండి. చాలామందికి ఏ కలర్స్ పెట్టాలా అసలు ఏంటి అనేది డౌట్ ఉంటుంది. మూడ్ అనేది కలర్ పెట్టుకోండి, ఒపాసిటీ అనేది 10 పెట్టేసుకోండి, 10 సరేనా. ఇది ఒక సింపుల్ టెక్నిక్, ఇది ఇలానే చేయాలి సరేనా, గుర్తుపెట్టుకోండి సరేనా. ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ని ఏంటంటే ఆరెంజ్ కలర్ని నేను అప్లై చేస్తూ ఉన్నాను. ఆరెంజ్ కలర్ని ఎక్కడ అప్లై చేస్తున్నాను, ఎక్కడైతే షాడోస్ ఏరియా ఉందో అక్కడ మాత్రమే, షాడోస్ ఏరియాలో మాత్రమే ఆరెంజ్ కలర్ని అప్లై చేస్తూ ఉన్నాను. ఫోటోని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ షాడోస్, సెకండ్ వన్ మిడ్ టోన్స్, థర్డ్ వన్ హైలైట్స్ అన్నమాట. అంటే ఎక్కడైతే లైటింగ్ పడలేదో ఆ ఏరియా షాడోస్, ఎక్కడైతే లైటింగ్ ఎక్కువ పడిందో అది హైలైట్స్ అన్నమాట, ఎక్కడైతే కరెక్ట్గా ఉందో అది మిడ్ టోన్స్ అన్నమాట. చూడండి సపరేట్ లేయర్లో ఎలా వచ్చింది, చాలా లైట్గా వచ్చింది. ఒక న్యూ లేయర్ పెట్టుకొని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను, కానీ అది నాది ఫెయిల్యూర్ అన్నమాట. ఎందుకంటారా, ఎందుకంటే ఒక అది మోడ్ అనేది కలర్లో ఉంది, కలర్లో ఉన్నప్పుడు అది చూపిది కదా. మీరు కూడా ఇది తెలుసుకోండి సరేనా. ఒక న్యూ లేయర్ని తీసుకొని అదేంటంటే ఈ ఆరెంజ్ కలర్ ఎలా ఫిల్ అయిందో చూపిద్దామని ట్రై చేశాను, బట్ అది చూపించలేకపోయాను. ఎందుకు చూడండి, ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, దాంట్లో కలర్ అనేది కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, వైట్ అనేది ఫిల్ అయింది, కలర్ అనేది చూపించట్లేదు. బికాజ్ ఆ పైన ఉన్నటువంటి మనం తీసుకున్న మోడ్ అనేది కలర్ అనేది మిక్స్ అయిపోతుంది కాబట్టి చూపించట్లేదు సరేనా. ఇందులో ఏమి టెన్షన్ లేదు, నేను ట్రై చేస్తున్నాను ఏంటి కనబడట్లేదా అని, బట్ అదొక చిన్న అదొక లెర్నింగ్ అన్నమాట సరేనా. చూడండి ఆ వైట్ కలర్ని బ్యాక్గ్రౌండ్లో పెడితే కనిపిస్తోంది సరేనా. ఏం టెన్షన్ పడదు ఫ్రెండ్స్, ఏమీ లేదు, చాలా సింపుల్గానే తెలుసుకుందాం సరేనా. మళ్ళీ సేమ్ ఒపాసిటీ అనేది 10 ఉంది, న్యూ లేయర్ని తీసుకున్నాను, మోడ్ అనేది కలర్ పెట్టుకున్నాను, ఈసారి అనేది కలర్ పింక్ కలర్ పెడదామా. సరే మళ్ళీ పెట్టాను కలర్స్ అనేది సేమ్ చూడండి, ఆరెంజ్ కలరే. షాడోస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆరెంజ్ కలర్ని అప్లై చేసేస్తున్నాను. ఆరెంజ్ కలర్ని అప్లై చేస్తున్నాను, షాడోస్ ఏరియా మాత్రం ఒక కలర్ని అప్లై చేస్తున్నాను, మిడ్ టోన్స్ కలర్స్కి వేరే కలర్ అనేది అప్లై చేస్తాను, హైలైట్స్కి వేరే కలర్ అప్లై చేయడానికి ట్రై చేస్తాను సరేనా. ఇది మీరు కూడా ట్రై చేయండి, అంతేగాని మీకు ఇష్టం వచ్చే విధంగా అట్లా ఇట్లా కలర్స్ అనేవి అప్లై చేయొద్దు సరేనా, గుర్తు పెట్టుకోండి. చూడండి ఎంత లైట్గా వచ్చింది, 10% అసలు ఏం కనిపించట్లేదు, బట్ దీని అవుట్పుట్ అనేది మనం మ్యాచ్ కలర్ అనే ఆప్షన్ ఇస్తాం కదా అప్పుడు కనిపిస్తుంది, మ్యాచ్ కలర్స్ అనేవి ఇస్తాం కదా అప్పుడు మనకు అవుట్పుట్ తెలుస్తుంది, అప్పుడే మనకేం తెలియదు. చూద్దాం చూడండి, చిన్న చిన్న కళ్ళ దగ్గర, సైడ్ నోస్ పక్కనే, ఈ చెంపల దగ్గర ఇట్లా కలర్ అనేది అప్లై అయింది చాలా లైట్గా సరేనా. లేయర్స్ అనేవి హైడ్ చేసి చూపించాను ఫ్రెండ్స్, ఇది బిగినర్స్ కోసమే, బిగినర్స్ కోసం మాత్రమే, మీరు నేర్చుకోవడం కోసం మాత్రమే. ఐ థింక్ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉంటారు, ఇది చాలా బేసిక్ అన్నమాట. ఇది బేసిక్ లెసన్ అనేది చూడండి, ఎవరైతే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకైతే నాకు తెలిసి ఇది అవసరం లేదు, బట్ వాళ్ళు కూడా ఏమైనా చూస్తే మేబీ 1 or 2 పాయింట్స్ తెలియొచ్చు, బట్ పేషెన్సీ ఉంటే చూడండి సరేనా. హైలైట్స్కి మాత్రం పింక్ అనేది పెడుతూ ఉన్నాను సరేనా, ప్లస్ మిడ్ టోన్స్కి ఒక కలర్ పెడతాం సరేనా. కలర్స్ అనేవి 3 తీసుకోండి. ఏంటి 3 కలర్సేనా, ఇంకా ఎక్కువ కలర్స్ అప్లై చేయలేము మా స్కిన్ పైన అంటే, మీ ఓపిక ఫ్రెండ్స్, మీరు పెట్టే టైము, మీకున్నటువంటి ఓపికని బట్టి ఏదైనా చేయగలరు, వండర్స్ చేయొచ్చు నిజంగా. ఎవరికైతే బొమ్మలంటే ఇష్టం ఉందో, ఎవరైతే ఆర్ట్ అంటే ఇష్టమో, ఏదైనా కొత్తగా ఆలోచించగలిగే కెపాసిటీ ఎవరికైతే ఉందో, అలాంటి వాళ్ళు ఫోటోషాప్ని నేర్చుకొని వండర్స్ చేయొచ్చు. ఇంకా ఎవరు ఆలోచించనివి కూడా చేయొచ్చు. మీ మైండ్లో ఏమనిపిస్తే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు ఫోటోషాప్లో.
మీ అందరూ అలాంటి క్రియేటివ్ థాట్స్ పెంచుకోవాలి. జస్ట్ ఇవన్నీ నేర్చుకోండి. స్మజ్ టూల్ అనేది నేర్చుకోవడం వల్ల మనం పెయింటింగ్సే కాదు ప్రొఫెషనల్గా ఫోటో ఎడిటింగ్లో కూడా స్మజ్ టూల్ అనేది ఉపయోగించుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? సరేనా అనేది నా ఊత పదం. ఏంటి తిను సరే సరే అంటురాని, నాకు అది అలవాటు. సరేనా? మళ్ళీ లైట్ కలర్ తీసుకున్నా కలర్ అనేది. ఇప్పుడు ఏందైతే ఎక్కడైతే ఓవర్గా దాన్ని ఏమంటారు హైలైట్స్ ఉన్నాయో ఆ హైలైట్స్ దగ్గర మాత్రము ఆ లైట్ కలర్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను. సరేనా? పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. న్యూ లేయర్ని తీసుకొని ఇప్పుడు కలర్స్ని హ్యూ పెట్టుకుందామా చూద్దాం. డార్క్ బ్లూ తీసుకున్నాను, మోడ్ అనేది కలర్ పెట్టుకుంటున్నాను, ఒపాసిటీ అనేది 100 పెట్టుకుంటున్నాను. ఇది ఒక టెక్నిక్ ఫ్రెండ్స్. కలర్స్ ఎలా అప్లై చేస్తారు అని అంటే ఇలానే. హెయిర్ వరకు అయితే అది 100 పెట్టుకుంటాం, అదే స్కిన్ వరకు అయితే తక్కువ పెట్టుకుంటాం అన్నమాట. సరేనా? ఇంత ట్రై చేస్తున్నా ఆపుకోలేకపోతున్నాను ఈ మాటని. పర్లేదు, యాక్సెప్ట్ చేసేయండి. యూ హ్యావ్ గ్రేట్ హార్ట్ అన్నమాట. కంట్రోల్ యూ క్లిక్ చేశాను, కలర్స్ అనేవి మార్చుతూ ఉన్నాను. కంపల్సరీ హ్యూని వాడండి. కంపల్సరీ హ్యూ ఏంటంటే మీరు పెట్టే కలర్ మేబీ మీకు మంచిగా అనిపించవచ్చు, బట్ హ్యూని మార్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఏ కలర్లో అయితే ఫోటో అనేది హైలైట్గా కనిపిస్తుంది, ఏ కలర్లో మీకు ఫోటో అనేది చాలా అందంగా కనిపిస్తుంది అని తెలుస్తుంది. సరేనా? మీరు అది ట్రై చేయండి. కలర్ మోడ్ వివిడ్ లైట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. వివిడ్ లైట్ కూడా మనం వాడొచ్చు. బ్లెండింగ్ ఆప్షన్స్లో అవుటర్ గ్లోను కూడా మనం వాడొచ్చు. ఎలా వాడతారు ఏంటి అనేది వచ్చే క్లాసెస్లో మనం చెప్పుకుందాం. మీకు ఎక్కువగా ఇస్తే డైజెస్ట్ చేసుకోలేరు అని నాకు మిత్రుడు సజెషన్ ఇచ్చారు, బట్ నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది. మీకు నేర్చుకోవాలనే తపన ఉంది కాబట్టి మీకు ఎంత చెప్పినా మీరు నేర్చుకుంటారు, మీరు మంచి స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలీదు, బట్ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా 100% కూడా నమ్ముతున్నాను. నిజంగా మన ఛానల్ అనేది మీ అందరికీ సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని వీలైనంత వరకు ఒక బేసిక్ లెవెల్ నుండి ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళటానికి ఎంత కష్టపడాలో అంత కష్టమైతే నేను పడతాను ఫ్రెండ్స్. నిజంగా నేను మీకు మాట ఇస్తున్నాను, ఆ మాట నిలబెట్టుకోవటానికి ట్రై చేస్తాను, నిలబెట్టుకుంటాను కూడా. కలర్స్ అనేవి పింక్ పెట్టాను, వైలెట్ పెట్టాను, బ్లూ పెట్టాను, గ్రీన్ పెట్టాను, నాకు కలర్ అనిపిస్తే కలర్స్ పెట్టేశాను. ఇలా ఎందుకు పెట్టాను అని మీరు అనుకోవచ్చు, ఏమో ఇలా పెట్టాను. బట్ మీరు మాత్రం ఎలా పెడతారంటే హెయిర్ని కూడా 3 పార్ట్స్ చేసుకోండి. అంటే షాడోస్ ఏరియా, మిడ్ టోన్స్ ఏరియా, హైలైట్స్ ఏరియా. అంటే ఎక్కడైతే హెయిర్ అనేది హైలైట్గా, అంటే ఇప్పుడు మేబీ అది అవుట్డోర్లో తీసినటువంటి ఫోటో అనుకో, ఫ్రీ హెయిర్ అంతా వైట్గా ఉంటుంది, అప్పుడు మీరు దాన్ని హైలైట్ ఏరియా అనుకోవచ్చు. హెయిర్లో కొంత ఏరియా అనేది డార్క్గా ఉంటుంది, ఆ ఏరియాని మీరు ఏంటంటే షాడోస్ అనుకోవచ్చు. మిగతా అది కొంచెం లైటింగ్ పడే, మీడియంగా లైటింగ్ పడే ఏరియా మిడ్ ఏరియా అని అనుకోవచ్చు, మిడ్ టోన్స్ ఏరియా. మీరు అలా పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీరు 3 కలర్స్ హెయిర్ మీద అప్లై చేసి ఇలానే కలర్ మోడ్ పెట్టుకొని మీరు ట్రై చేస్తే నిజంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సరేనా? కంపల్సరీ ఇవన్నీ టిప్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ టిప్స్. ఇవన్నీ ఏంటంటే మనకు తెలీదు, బట్ తెలుసుకుంటే ఇవన్నీ అరే ఇంతేనా, ఇంతే అని, ఇంత సింపులా? అవును, ఇంత సింపులే. కానీ ఇది చేయటానికి ఓపిక కావాలి. చాలా సింపుల్. ఫిల్టర్స్ వేయటం సింపుల్, స్మజ్ చేయటం సింపుల్, కలర్స్ అప్లై చేయటం సింపుల్. దీనికోసం టైం స్పెండ్ చేయడం అనేది కష్టం. మీరేంటంటే అలా టైం స్పెండ్ చేసే వాళ్ళుగా మీ అందరూ మారిపోవాలని నేను అనుకుంటున్నాను. ఏంటి లేయర్స్ అనేది అలా ఇలా చేస్తున్నా అని ఏం టెన్షన్ పడొద్దు. వీటన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆల్ట్ మెర్జ్ చేసేసాను.
కంట్రోల్ ఆల్ట్ ఈ అన్నమాట. కంట్రోల్ ఆల్ట్ ఈ ఇక్కడ చేయకపోవాల్సిందా, చేసేసాను. సరే నేను ఇప్పుడు ఆల్ట్ ఐఏఎం క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఆల్ట్ ఐఏఎం, ఆల్ట్ ఐఏఎం క్లిక్ చేసి, ఆల్ట్ ఐఏఎం అంటే మ్యాచ్ కలర్స్ అన్నమాట. కలర్ ఇంటెన్సిటీ అనేది పెంచేస్తున్నాను. కలర్ ఇంటెన్సిటీ పెంచడం వల్ల ఏమవుతుంది, మీరు అప్లై చేసినటువంటి 10%లో అప్లై చేసినటువంటి కలర్ అనేది ఆరెంజ్ కలర్, ఇది లైట్గా అప్లై చేశారు కదా స్కిన్పై, ఆ కలర్ అనేది బ్రైట్గా ఫుల్గా దాని మీద కలర్ ఇంటెన్సిటీ అనేది అప్లై అవుతుంది, ఫుల్గా కలర్స్ అనేవి లేస్తున్నాయి. మీరు స్టార్టింగే ఫుల్గా 100%లో పెట్టేసి ఇంకా మ్యాచ్ కలర్ అనేది వాడినట్లయితే మీ అవుట్పుట్ అనేది 100కి -1000 రేంజ్కి వెళ్ళిపోతుంది. సరేనా, అలా -1000కి వెళ్ళిపోయే రేంజ్కి వెళ్ళొద్దు, ఇలానే ఫాలో కండి. మేబీ ఇంకొంచెం టిప్స్ మీకు కొన్ని రోజుల్లో తెలుస్తాయి, అప్పుడు మీరు అవి ప్రాక్టీస్ చేసుకుందురా. సరేనా, బ్రషెస్ చూడండి, ఇవన్నీ నేను ఏంటంటే బై డిఫాల్ట్గా ఫోటోషాప్లో వచ్చినటువంటి బ్రషెస్ అన్నమాట. -5731 ఫ్రెండ్స్ చూడండి, 5736 ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను పెన్ టూల్ తీసుకున్నాను, పెన్ టూల్తో మనం ఇప్పుడు హెయిర్ మీద కలర్స్ అనేవి అప్లై చేస్తాం, అంటే ఫ్రీ హెయిర్ లెక్క అన్నమాట. చూడండి, పెన్ టూల్ అనేది చాలామంది ఏం చేస్తారు, ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేస్తారు, మళ్ళీ ఇలా సపరేట్ సపరేట్గా రావట్లేదు. చూడండి, కంట్రోల్ ఎంటర్ పెడితే పోతుంది. బట్ ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను, ఆల్రెడీ మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాము, ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేయండి, చివరి వరకు ఒక ఇలా పెట్టేసుకోండి, అది హెయిర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇలా పెట్టేసేయండి, ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్, ఈఎస్సీ బటన్ అనేది పైన ఉంటుంది కీబోర్డ్లో, దాన్ని క్లిక్ చేయండి. నార్మల్గా ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేయడం వరకు అయితే మనం తెలుసుకున్నాం, బట్ ఒకసారి బ్యాక్ వస్తున్నాను సపరేట్గా, అంటే దాని మీద పెట్టాను కాబట్టి ఇలా వస్తుంది. పాయింట్ అనేది పక్క పక్కన తీసుకోండి. సరేనా, ఇలా ఇలా పెట్టేసి హెయిర్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో పెట్టడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను, ఎస్కేప్ కోరుతున్నాను. ఇలా ఎన్ని లైన్స్ అయితే అన్ని లైన్స్, మీ ఓపికను బట్టి, మీకున్నటువంటి పేషెన్సీని బట్టి మీరు ఎన్ని లైన్స్ పెట్టగలిగితే అన్ని లైన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఏ బటన్ క్లిక్ చేసి స్ట్రోక్ పాత్ అనేది క్లిక్ చేశాను. స్ట్రోక్ పాత్ క్లిక్ చేసి బ్రష్ అనేది వస్తుంది, సిమ్యులేట్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకోండి, ఓకే చేసుకోండి. మళ్ళీ చెప్తాను, బ్రష్ టూల్ సెట్టింగ్స్కి వెళ్దాం, షేప్ డైనమిక్స్లో పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకుందాం. మీకు మేబీ బెంబో ప్యాడ్ లేకపోతే ఇలా రాదు, అది నార్మల్గానే వస్తుంది, అయినా పర్వాలేదు. బ్రష్ సైజ్ అనేది వీలైనంత వరకు చిన్నగా చేసుకోండి. సరేనా, ఏ టూల్ తీసుకుందాం, స్ట్రోక్ పాత్, బ్రష్, సిమ్యులేట్ పవర్, అంటే నా బ్రష్ అనేది అంత పెద్ద సైజు ఉంది కాబట్టి అంత పెద్దగా అనేది వచ్చేసింది. బట్ మీరు అలా చేస్తారా, మీరు అలా చేయొద్దు, మీరు గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్, మంచి స్టూడెంట్స్ మీరందరూ. మీరందరూ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇవ్వండి, స్ట్రోక్ పాత్ ఇవ్వండి, అంతకంటే ముందు బ్రష్ సైజ్ అనే దాన్ని తగ్గించేయండి, చాలా తగ్గించేయండి. బ్రష్ సైజ్ అనేది చూడండి, నేను తగ్గిస్తున్నాను, అది స్కిన్ మీద కనిపిస్తుంది కదా, చిన్నగా పెట్టాను, చాలా చిన్నగా. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం అది ఎలా చేయిస్తారు అనేది. రైట్ క్లిక్ ఇచ్చాం, స్ట్రోక్ పాత్, బ్రష్ అనేది పెట్టుకున్నాం, ఓకే. చూడండి, లైన్స్ అనేవి అప్లై అయ్యాయి, ఎస్ అప్లై అయ్యాయి. కలర్ అనేది పింకే కాదు, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, నేను యెల్లో కలర్గా మార్చాను. మీకు అర్థం కావాలి కదా, రైట్ క్లిక్ ఇచ్చాను, స్ట్రోక్ పాత్, బ్రష్, సిమ్యులేట్ పవర్ అనేది ఆన్ చేసుకోండి, ఓకే డన్, హెయిర్ అనేది వచ్చేసింది, డిలీట్ పాత్ అని. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ముందు మీరు స్మజ్జింగ్ అనేది పూర్తిగా చేసేయండి, ఫుల్గా స్మజ్జ్ చేసేయండి హెయిర్ని, పూర్తిగా అంటే మీకు హెయిర్ లేకుండా పూర్తిగా స్మజ్జ్ చేసేసి, ఆ తర్వాత ఏంటంటే ఫ్రీ హెయిర్ కోసం ఇలా పెన్ టూల్ని, ఫ్రీ పెన్ టూల్ని, ఫ్రీ ఫామ్ టూల్ పెన్లో ఉంటుంది కదా, దాన్ని వాడుకుంటూ మీరు ఇలా ఫ్రీ హెయిర్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆల్ట్ పట్టుకొని స్మజ్ బ్రష్ని పట్టుకొని ఇలా స్మజ్ చేశారనుకోండి,
అప్పుడు కూడా కలర్స్ అనేవి అప్లై అవుతాయి. ఇవన్నీ చాలా చిన్న చిన్న టెక్నిక్స్. ఎస్కేప్ కొడదాం, ఎస్కేప్. క్లాసెస్ పెద్దగా అవుతున్నాయని ఏం భయపడవద్దు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు క్లాసులో 40 మినిట్స్ ప్లస్ ఉంటున్నాయి. మనం లైఫ్లో ఒక మంచి స్థాయిలో ఏదో ఒకటి నేర్చుకొని ఏదో ఒకటి సాధిద్దామని ఉన్నాం, కంపల్సరీ కొద్దిగా పేషెన్స్తో విందాం. మేబీ నేను ఒక 10 నిమిషాలు ఇలా స్పీడ్గా వీడియోని పెట్టేస్తే నేను మీరు నేర్చుకోలేరు దాని నుండి. అలా పెట్టిన వీడియో వల్ల నాకు హ్యాపీనెస్ లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియోని పోస్ట్ చేశాను, బట్ ఆడియోలో ప్రాబ్లం ఉంది. నేను మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తున్నాను, ఆడియో డబ్బింగ్ అనేది ఇస్తూ ఉన్నాను. కారణం, మీ అందరం మంచిని కోరుకునే ఒక మిత్రుడిగా ఉండాలన్నటువంటి ఒకటే ఒక్క సదుద్దేశం. ఇంతకు మించి ఏమీ లేదు నాకు ఆశ. మీ అందరూ నేర్చుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతే అది నేను నా లైఫ్లో నేను సాధించినటువంటి ఒక సక్సెస్గా నేను ఫీల్ అవుతాను. కంపల్సరీ మీ అందరూ ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలి అని మాత్రమే కోరుకుంటున్నాను నేను. చూడండి, ఇలా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ పెట్టేసుకోండి. ఏమవుతుంది, ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని ఫుల్గా పెట్టేద్దాం, ఫుల్గా పెట్టేద్దాం. ఫస్టే ఫుల్గా లైన్స్ పెట్టేసి ఏ టూల్ అనేది ఫస్ట్ టూల్. ఏ మీన్స్ పాత్ సెలెక్షన్ టూల్ అన్నమాట. ఏ అంటే పాత్ సెలెక్షన్, బి అంటే బ్రష్ టూల్, సి అంటే క్రాప్ టూల్, డి అంటే డిఫాల్ట్, ఇ అంటే ఎరేజర్, ఎఫ్ అంటే ఫుల్ స్క్రీన్, జి అంటే గ్రేడియంట్, హెచ్ అంటే హ్యాండ్ టూల్, ఐ అంటే ఐడ్రాపర్, జే అంటే ప్యాచ్ టూల్, కే అంటే స్లైస్ టూల్, ఎల్ అంటే ల్యాసో, ఎమ్ అంటే మార్క్ టూల్, ఎన్ అంటే ఏం లేదు, ఓ అంటే డాడ్జ్ బర్న్, పి అంటే పెన్ టూల్, క్యూ అంటే క్విక్ మాస్క్, ఆర్ అంటే ఐ థింక్ షార్పెనా, ఐ థింక్ అయి ఉండొచ్చు, సారీ ఆర్ అంటే రొటేషన్, ఎస్ అంటే స్టాంప్, టీ అంటే టెక్స్ట్, హిస్టీ, యూ అంటే సేప్ టూల్, వి అంటే మూవ్ టూల్, డబ్ల్యూ అంటే మ్యాజిక్ వాండ్, ఎక్స్ అంటే కలర్స్ చేంజింగ్ ఫోర్గ్రౌండ్ టు బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ టు ఫోర్గ్రౌండ్, వై అంటే హిస్టరీ బ్రష్, జెడ్ అంటే జూమ్ టూల్. ఇవి నేర్చుకోండి సరేనా. ఇలా అన్ని పెట్టేశాను, ఏ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, బ్రష్ అనేది ఈసారి ఏంటంటే బ్రష్ని తీసుకుంటున్నాను. మీరు 3-పాయింట్ బ్రష్ తీసుకుందాం ఈసారి. ఇంతకుముందు సింగిల్ అనేది అప్లై చేసాము, ఈసారి 3-పాయింట్ బ్రష్ అనేది పెడుతున్నాను. తగ్గించుకుంటున్నా బ్రష్ సైజ్, వీలైనంత తక్కువ పెట్టుకుంటున్నాను. ఎస్, చాలా చిన్నగా పెట్టుకున్నాను, ఓకే. ఏ బ్రష్ సెట్టింగ్, సేప్ డైనమిక్స్ అనేది పెడుతున్నా, కంట్రోల్స్ అనేవి, పెన్ ప్రెజర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఏ టూల్ తీసుకుంటాను, ఏ టూల్తో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్ డన్, సిమ్యులేట్ ప్రెజర్ అనేది ఆన్ చేసుకోండి. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గ్రేడియంట్ అనేది అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చు. నేను నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా నేను మీకు దానికోసమే సపరేట్ క్లాస్ చెప్తాను సరేనా. చూడండి, ఇలా లైన్స్ అనేవి అప్లై వచ్చాయంటే వచ్చాయి. అవి ఒక న్యూ లేయర్లో తీసుకొని దాన్ని డూప్లికేట్ కూడా చేసుకునే ఆప్షన్ మీకు ఉంది. దాన్ని డూప్లికేట్ కూడా చేసుకునే ఆప్షన్ మీకు ఉంది. మీరు మీకు తెలుసుకోవాలి కానీ ఫోటోషాప్ అనేది ప్రతిసారి అప్డేట్ అవుతుంది. మీ అందరి మంచి కోసం, మీ అందరి సపోర్ట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఒక కొత్తగా ముస్తాబై మీ ముందుకు వస్తుంది. చాలామంది ఇంకా ఫోటోషాప్ 7.0లో ఉన్నారు. ఫోటోషాప్ 7.0లో మాత్రం తెలుగు టైప్ చేయగలము. ఫోటోషాప్ 7.0 అనేది మదర్, అందరం అదే దాని నుండే నేర్చుకున్నాము. బట్ ఏంటంటే వీలైనంత వరకు అప్డేట్ కండి, ఎందుకంటే ఫోటోషాప్ అనేది మారిపోతూ ఉంది. ప్రతి ఇయర్ ఒక సాఫ్ట్వేర్ అనేది మన అందరి కోసం అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఒక కొత్తగా రెడీ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. వీలైనంత వరకు అప్డేట్ అయిపోవడానికి ట్రై చేద్దాం సరేనా. మేబీ మీరు ఫోటోషాప్లో 1.1 GB కంటే ఎక్కువ వర్క్ చేశారనుకోండి, అది నాట్ రెస్పాండింగ్ అంటుంది, ఊకూకే తిరుగుతూ ఉంటుంది ఇట్లా సర్కిల్ అనేది. మీరు ఆ చాయిస్ దానికి ఇవ్వద్దు, ఎందుకంటే దానికి అవి హెవీ వర్క్ అయిపోతుంది, అందువల్ల అది పనిచేయటానికి కష్టపడుతుంది. మేబీ లేటెస్ట్ వెర్షన్ మీరు తీసుకున్నారు, మేబీ 10 GB వర్క్ చేయండి, మీకు హ్యాంగింగ్ అనేది ఉండదు, మీ సిస్టమ్ కంఫర్టబిలిటీని బట్టి అది ఉంటుంది. అంటే మీరు పరిగెత్తాలనుకున్నప్పుడు మీ కంప్యూటర్ కూడా మీ పరిగెత్తడానికి సహాయపడాలి, అది నా కోరిక.
దాన్ని గమనించండి. మీరు పరిగెత్తాలనుకున్నప్పుడు మీ కంప్యూటర్ మెల్లగా వెళ్తే మాత్రం మీరు పరిగెత్తలేరు, ఎంత దూరం కూడా జర్నీ చేయలేరు. చూడండి, ఇలా పెన్ అనేది ఇలా లైన్స్ అనేవి పెట్టాను, కలర్ అనేది పెట్టుకున్నాను. రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్, పెన్ స్టిమ్యులేట్ ప్రెజర్ అనేది ఓకే ఉంది, బ్రష్ అనేది పెట్టుకున్నా ఓకే డన్. రైట్ క్లిక్, డిలీట్ పాత్. ఇందులో ఏమీ లేదు, చాలా సింపుల్. ఇలా కలర్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కలర్స్ అప్లై చేయటంలో ఇది ఒక్కటే టెక్నిక్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, నేర్చుకుంటూ వెళ్దాం ముందుకి. ఇంకా చాలా ఉంది. ఫోటోషాప్ ఒక పెద్ద మహాసముద్రం. ఒక మనిషి జీవితకాలంలో నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎంతో కొంత ఇంకా పెండింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సముద్రంలో ఈదడానికి మన అందరం వెళ్తున్నాం. మనం అందరం ఒక గ్రేట్ పర్సన్స్. మీ నిజంగా వీఆర్ ఆల్ ఫీలింగ్ ప్రౌడ్ అన్నమాట. మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను, న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ ఎన్ క్లిక్ చేసి నేను ఏంటంటే ఫోటోని పెట్టి నేను ఏ సైజ్ పెట్టుకోవాలి చూడండి. విడ్త్ అనేది మేబీ ఒక 12x12 పెట్టుకుందాం. రెజల్యూషన్ అనేది 300 పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, కలర్ అనేది బ్లాక్ ఫిల్ అయింది. డీ కొట్టి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, సరేనా? లేదు, నేను గ్రే పెట్టాను కానీ గ్రే అనేది వద్దు. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ క్లిక్ చేశాను, కంట్రోల్ ఏ కంట్రోల్ సి క్లిక్ చేశాను, కంట్రోల్ వి క్లిక్ చేశాను. అంటే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి దీనికి మాస్క్ వేసాను. మాస్క్ వేసి బ్రష్ టూల్ని తీసుకొని మాస్క్ అనేది ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేశాను. బ్రష్ టూల్ అనేది స్మూత్ బ్రష్ తీసుకోండి కంపల్సరీ, సరేనా? వీలైనంత వరకు స్మూత్ బ్రష్ని వాడటానికి ట్రై చేయండి. మీకు రఫ్ టెక్స్చర్ కావాలి అంటే మాత్రం వేరే బ్రషెస్ అనేవి ఉన్నాయి. కొంతమందికి రఫ్ స్కిన్ టెక్స్చర్ ఉంటేనే ఇష్టము. వాళ్ళకి కూడా మనం సపరేట్గా వీడియోస్ చేస్తాం చూడండి. అంటే బ్రష్ అనేది ఒపాసిటీ 100 ఉంది, అక్కడ బ్లాక్ ఫిల్ అయింది కాబట్టి ఆ మధ్యలో వైట్ ఫిల్ చేస్తున్నాము. కంపల్సరీ లేయర్ మాస్క్ సెలెక్ట్ అవ్వాలి. అంటే ఫోటో లేయర్ పక్కనే లింక్ మార్క్ పక్కనే ఉన్నటువంటి ఆ బ్లాక్ బాక్స్లో మాత్రమే కలర్ అనేది ఫిల్ కావాలి. చూడండి, ఇలా చుట్టూ ఎక్స్ క్లిక్ చేస్తున్నా అంటే బ్లాక్ ఫిల్ చేస్తుంటే అది హైడ్ అవుతోంది అన్నమాట. కంట్రోల్ టీ క్లిక్ చేశాను. ఇది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. బట్ మీరు అదర్వైజ్ మీరు ఓల్డ్ వెర్షన్స్ కానీ వాడుతూ ఉన్నట్లయితే కంపల్సరీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి, జూమ్ చేసుకోండి. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని పెద్దది చేయండి. నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. దాన్నే కంట్రోల్ చే డూప్లికేట్ చేసుకున్నాను, కంట్రోల్ టీ ఇంకొంచెం పెద్దగా చేస్తున్నాను. దాని వెనుక ఉన్నటువంటి లేయర్ని ఇప్పుడు చూడండి, పెద్ద చేశానా? దాన్ని బ్లర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. గార్జియన్ బ్లర్ అనేది వాడతాము, ఆ స్కిన్ రీటచింగ్లో వాడతాము. ఓకే, కంట్రోల్ యూ క్లిక్ చేద్దామా? క్లిక్ చేద్దాము. సాచురేషన్ పెంచుదామా? పెంచుదాము. కలర్స్ని మార్చుకుందామా? మార్చుకుందాము. అన్ని ఆప్షన్స్ అక్కడికక్కడే ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. బట్ మీరు ఎలా కావాలి, మీకు అసలు మినిమం అనమాట ఇలా ఇది తెలుసుకుంటే మీకు ఎప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకోగలుగుతారు. జస్ట్ ఇది ఒక్కటి తెలుసుకోవాలి అంతే. బట్ ఈ కలర్ దగ్గర నాకు ఎందుకో ఆగింది అన్నమాట, చూస్తూ ఉన్నాను. మళ్ళీ దానికి మాస్క్ ఇచ్చేసాను. ఆల్ట్ పట్టుకొని ఆ కెమెరా వంటి దాన్ని క్లిక్ చేశాను. బ్రష్ టూల్ని తీసుకున్నాను, ఎక్స్ క్లిక్ చేశాను. వైట్ కలర్ని ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను. అంటే చూడండి, మీకు మనసు ఉంటే అసలు కొన్ని వేల దారులు ఉన్నాయి ఫోటోషాప్లో. ఎవరైనా చెప్పారనుకోండి ఇలానే చెయ్యాలి అనేది రాంగ్ అన్నమాట. ఎవరు ఎలా అయినా వెళ్ళొచ్చు. ఒకరు బైక్ మీద వెళ్తారు, ఒకరు కార్ మీద వెళ్తారు, ఒకరు నడుచుకుంటూ వెళ్తారు. ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు వెళ్తారు. బట్ వెళ్ళే డెస్టినేషన్ అనేది ఒకటే.
మేబీ స్టార్టింగ్లో ఇప్పుడే జాయిన్ అయ్యేటోళ్ళు కొద్దిగా స్లోగా చేస్తారు, మేబీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ స్పీడ్గా చేస్తారు. కంట్రోల్ ఈ చేసేసా, కంట్రోల్ ఈ క్లిక్ చేశాను, ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీఎన్ బ్లాక్ అనేది ఫిల్ చేశాను. ఇప్పుడు చూడండి, ఎరేజర్ టూల్ తీసుకున్నాను, బ్రష్ సైజ్ని పెద్దగా పెట్టుకున్నాను. ఇది ఒక టెక్నిక్ ఫ్రెండ్స్, ఇది ఒక టెక్నిక్, ఇది ఒక టెక్నిక్ గుర్తు పెట్టుకోండి సరేనా. ఇలా ఇదేంటంటే ఫోటో డైరెక్ట్ పెట్టేదానికంటే కూడా ఇలాంటి దాన్ని ఏమంటారు, ఇది ఒక ఎఫెక్ట్ లాగా అన్నమాట. ఇప్పుడు కెమెరా రా ఫిల్టర్స్లో ఎఫెక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక ఆప్షన్, చుట్టూ వైట్ బ్లాక్ అనేది అప్లై చేయొచ్చు, లేదంటే వైట్ అనేది అప్లై చేయొచ్చు. అలా ఇది కూడా ఒక ఆప్షన్, దీనివల్ల కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. అంటే చుట్టూ బ్లాక్ అనేది అప్లై అయింది చూడండి, అప్పుడు ఏంది, ఓన్లీ ఆమె ఎక్కడైతే ఓన్లీ ఫేస్ అనేది ఎంత హైలైట్ అవుతుంది చూడండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఫేస్కి ఇప్పుడు ఉన్నదానికి ఫేస్ అనేది కొంచెం లేస్తుంది మంచిగా. ఓవరాల్గా ఇలా ఉంటే అంత అందంగా లేదు. మనం చేసే వర్క్ అనేది ఫోటోకి అందాన్ని పెంచడం కోసమే కానీ తగ్గించడం కోసం కాదు సరేనా. బ్రష్ ఒపాసిటీ అనేది తగ్గించవచ్చు, పెంచవచ్చు. డిజిటల్ పెయింటింగ్లో మనము ఫిల్టర్ గ్యాలరీని వాడతామా అంటే 100% వాడేస్తాము. వాటిని మెర్జ్ చేశాను, హైపాస్ అనేది ఇచ్చాను, ఒకసారి ఫిల్టర్ అదర్ దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను, లేయర్ని డూప్లికేట్ చేసుకుని హైపాస్ అనేది ఇచ్చాను. హైపాస్ అనేది ఏంటి, ఇన్నిసార్లు ఇస్తున్నారు అనేది ఫ్రెండ్స్, మీరు ఎంత రియలిస్టిక్ అవుట్పుట్ కావాలనుకుంటున్నారు మీరు అంతగనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మూడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టాను, ఓవర్లే పెడదామా, సాఫ్ట్ లైట్ డన్ చూడండి. అంటే నాయిస్ అనేది మళ్ళీ యాడ్ చేసాం, మళ్ళీ స్మజ్ చేయాలా అంటే చెయ్యాలి. ఎందుకోసం అంటే మీకు ఫోటో అనేది యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలా ఇస్తే ఏముంది, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ క్లిక్ చేశాను, లేయర్స్ అన్నిటిని మెర్జ్ చేసేసాను, ఫిల్టర్లో అదర్లో అన్సార్ప్ మాస్క్ ఇద్దాం. ఎందుకు ఇన్నిసార్లు ఇస్తున్నాం, ఇద్దాం ఫ్రెండ్స్, ఏమవుతుంది, ఇద్దాం ఇద్దాం, మంచిగా అవుట్పుట్ రావటాని కోసమే మనం ఇవన్నీ చేద్దాం. రెడీగా ఉండండి, నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి, ఎక్కడికి పారిపోవద్దు, నెక్స్ట్ క్లాస్ కోసం తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. నేను మీ ఫోటోషాప్ గురు, కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, అండ్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి కరోనా టైం, బయట తిరగొద్దు, మంచిగా ఫోటోషాప్ నేర్చుకోండి సరేనా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం, థ్యాంక్ యూ.